సిరీస్ ఇండియాదే జింబాబేతో రెండు డే రెండో వన్డే ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది మూడు మ్యాచ్ల సిరీస్ ను మిగిలిండగానే రెండు సున్నాతో కైవసం చేసుకుంది శాంసంగ్ నలభై మూడు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మ్యాచ్ గా నిలిచాడు ఇక మునావర్ కామెడీ షోకు పన్నెండు వందల మందితో బందోబస్తు అడ్డుకునేందుకు బీజేపీ బీజేవైఎం బజరంగ్ దళ కార్యకర్తల యత్నం హైదరాబాద్ లోని వేదికలో శనివారం భారీ బందోబస్తు మధ్య ప్రముఖ స్టాండప్ కమిడియన్ మునావర్ ఫారూఖి కామెడీ షో ముగిసింది ఆ రాముడు సీతపై వివాదాస్పద కామెంట్లు చేసినందున ఫారూఖీ షోను అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరించడంతో దాదాపు పన్నెండు వందల మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు ఈ షోకు రెండు వేల ఎనిమిది వందల మంది హాజరయ్యారు అయితే వీవీఐపీలకు బందోబస్తును తలపించేలా పోలీసులు సైబర్ ట్రైవర్స్ అయ్యప్ప సొసైటీ అండర్పాస్ జంక్షన్ హైటెక్స్ చార్మినార్ జంక్షన్ వేదిక చుట్టూ ఐదంచెల భద్రతను ఏర్పాటు చేసిరడు ఈ మునావర్ ఫారూఖి స్టాడప్ కామెడియన్ కామెడీ చేస్తే ఓకే కానీ ఇతరుల మనోభావాలు కించపరిచే విధంగా కామెడీ ఉందనేది భారతీయ జనతా పార్టీ సభ్యుల ఆరోపణ ఇప్పుడు ఈయన కేసీఆర్ కేసీఆర్ ఏం చేయాలంటే ఈయనను రక్షించడం కోసం పన్నెండు వందల మంది పోలీసులను పెట్టిండు కానీ ఇదే మునుగోడు కాడ డిఎస్పి కారు ఆయన గుద్దితే సచిపోయినా ఉండే ఆయన ఎత్కపోయి డిక్కిల్ వేసుకొని పోయిండు డిక్కిలా ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు డిక్కిలు వేసుకొని పోయాండు ఇంకా నయం డిక్కిలు పోయిండు కానీ అయ్యా దేవరకొన్న డిఎస్పి గారు నీ పెన్లాము నీ పిల్లలో నీ అన్ననో నీ తమ్ముడు అయితే గిట్లే డిక్కిలు వేసుకొని పోదు వారు మధ్య ఉంటే ఒకవేళ నిన్నే ఎవడని ఇట్లా గుజ్జితే నిన్ను డిక్కిల్ని వేసుకొని పోవచ్చునా